చూసిన సార్ మీకు ఏ విధమైన సార్ ఇంకా ఏమైనా మన పోలింగ్ ప్రాసెస్ పైన మీరు అందరు కూడా దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా అటెండెన్స్ దాంట్లో సంతకాలు పెట్టండి, ఎందుకంటే మాకు ఎంత ఉంది అటెండెన్స్ ఉంది కౌంట్ తెలుస్తుంది. అలాగే రాని వాళ్ళు తమ కొలీగ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పండి దయచేసి, ఎందుకంటే షార్ట్ ఫాల్ ఉంటే తర్వాత ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఎందుకంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో చాలా షార్ట్ ఫాల్ ఉంటే కాబట్టి అందుకే తమ పోలీస్కి అక్కడున్న వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి అందరూ కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పండి. అలాగే మరి సాధించిన వరకు కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆల్రెడీ మీరంతా కూడా ఎక్స్పీరియన్స్డే, యూ హ్యావ్ డన్ మోర్ ఎలక్షన్స్ నౌ, మూడు చేసి ఉంటారు ఇప్పటికీ, రెండు ఈవీఎంలు ఒకటేమో బ్యాలెట్ పేపరు, కాబట్టి అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్. సో ఎటువంటి పొరపాటు జరగకుండా ఎలక్షన్ సాఫీగా జరిగే విధంగా చూసే బాధ్యత ఏపీఓస్ అండ్ ఎపిఓస్ ఉంటుంది, కాబట్టి మీ రోల్ ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ప్రతి ఎలక్షన్ కొత్తగానే ఉంటుంది మనకి, కాబట్టి తరచుగా జరిగే పొరపాట్లు ఏమైనా ఉంటే మీ ఎక్స్పీరియన్సెస్ నిన్న చూసినట్టయితే మనం టీవీలో చూసాం, నిన్న చూసినట్టయితే ఒక్క కాడ సిద్దిపేటలో రీపోలింగ్ జరిగింది. అది ఎందుకు జరిగింది అనేది అటువంటి మనకు కూడా జరగకూడదు, పొరపాటు జరగకూడదు, ఆ రీపోలింగ్కి కారణం మనం కాకూడదు అనేది మనం చూసుకున్నట్టయితే అటువంటి ఎక్స్పీరియన్సెస్ మీలో ఉంటుంటే షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఎక్స్పీరియన్సే ఇంపార్టెంట్ దాని దాని దిస్ ట్రైనింగ్. ఎక్కడైతే మీరు ఎక్స్పీరియన్స్ ఫేస్ అయ్యారో, ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఉన్నా అటువంటి షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. దయచేసి సీనియర్ ఆఫీసర్స్, పిఓస్, హెడ్ మాస్టర్స్ ఎవరైనా ఉంటే కూడా దయచేసి వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. మీ అది లౌడ్ స్పీకర్ కూడా ఉంది, అలాగే మన తిరుపతి గారు కూడా ఉన్నారు, ఆర్వో వారు కూడా తమ ఎక్స్పీరియన్స్ చెప్తారు మీకు. పది ఓట్లు పడిపోయినాక గుర్తులు చేంజ్ అయ్యి గమనించారు ఎవరు ఓటర్స్, ఈ గుర్తు కనబడట్లేదు ఆ గుర్తు కనబడట్లేదు, అప్పుడు ఆ పోలింగ్ ఆపాల్సి వచ్చింది. సో అగైన్ దే ఆర్ కండక్టింగ్ రిపోర్ట్. అందుకనే చిన్న చిన్న పొరపాటు మనకు తెలవకుండా జరుగుతాయి. మన ఎక్స్పీరియన్స్ అయినా కూడా కొన్ని చోట్ల చిన్న పొరపాటే అది మేజర్ రీపోలింగ్కి దారితీసే అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క అంశం బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టడం కానీ, బ్యాలెట్ పేపర్ గుర్తులు చూసుకోవడం కానీ, పేరు తోలి తప్పు తొలిగినా కానీ, అటువంటివి జాగ్రత్త పడితే మనకు సాఫీగా జరిగిపోయే అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు అందరితో భాగంగా శిక్షణ కార్యక్రమాన్ని చేసినటువంటి జీవో ఎన్జిఓ అందరికీ కూడా పేరు పేరు స్వాగతం. అయితే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వదిలినటువంటి ఒక చిన్న పొరపాటు ఏంటంటే, ఇవి మనము ఏదైతే స్వస్తిక్ మార్గం ఓడేప్పటికీ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి విలువైనటువంటి ఒక ఓటు కూడా మరి వృధా కాకుండా ఉండేందుకు ప్రిసైడింగ్ ఆఫీసర్ను కొద్దిగా దృష్టి సారించి చివరి పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ చివరి పోలింగ్ని ఓటర్ గుర్తుపైన మీరు గుర్తు మరి ఓటు వేసి రావాలని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఓటింగ్ శాతం అనేటువంటి పెరుగుతుంది, రద్దీ ఓట్లు అంటే చెల్లని ఓట్లు అనేటువంటివి తగ్గుతాయి. చెల్లని ఓట్ల శాతం పెరుగుతుందంటే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుందని అర్థం. కాబట్టి చెల్లని ఓట్లు ఉండకుండా మనం కొంచెం దృష్టి సారించినట్లయితే ఆ పొరపాటును మనము ఏది ఈ ఎలక్షన్లో మరి కవర్ చేసుకున్న వాళ్ళం అవుతాం. నిజానికి అందరూ కూడా నిష్ణాతులే, ఎలక్షన్ చేసి ఉన్నది చెప్తూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది, కోరుకొట్టి ఇక చెప్పిందే చెప్తున్నారు, ఇదేమో రామాయణమా భారతమా భాగవతమా భగవద్గీత అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఇలా చెప్పిందే చెప్పడం కాదు, మనము ఏదైతే క్షేత్రస్థాయిలో ఏదైతే సమస్యలు వస్తాయో వాటిని అప్పుడు ఆ సమయంలో మనకిచ్చినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కుక్కు ఆధారంగా నిర్ణయం తీసుకొని సమయస్ఫూర్తిగా వివరించి అక్కడ ఆ ఏది పోలింగ్ క్షేత్రంలో ఆ సమస్యలను మనము సమయస్ఫూర్తిగా అక్కడికక్కడనే మనం క్లియర్ చేసుకున్నట్లయితే మనకు పోలింగ్ అనేటువంటి ప్రశాంతంగా జరుగుతుంది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఏపీఓలు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా, అదేవిధంగా ఓటర్కు
అవగాహన కల్పిస్తూ బయట వ్యక్తులు ఎవరైనా వస్తే, అంటే కంపెనీ వస్తే కంపెనీ వెళ్ళే విధంగానే మనం ప్రయత్నం చేయాలి, కంపార్ట్మెంట్లోకి వెళ్ళొద్దు అనేటువంటిది ఒకటి ఉంది. అయితే మూడవ దశ ఎన్నికలకు సంబంధించి మనకు ఎలాంటి ఏది మన వీడియో ఏది వెబ్ క్యాస్టింగ్ కానీ వీడియో కానీ ఏది లేదు. సరే, అయినప్పటికీ కూడా కంపెనీ సహాయంతో ఆ ఓటు ఎవరైతే బ్లైండ్ ఉన్నారో లేకపోతే ఇంకెవరైతే ఉన్నారో వెళ్ళి ఓటు వేసే విధంగా మన వారికి సహకరించినట్లయితే ఓటింగ్ అనేటువంటిది సులభంగా అయిపోతుంది. మనకు ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రతిదీ కూడా రాయడము, దాన్ని ఏది ఆ డాక్యుమెంట్ రాయడం అనేటువంటిది ఉండకుండా ఉంటుంది. తర్వాత బిఫోర్ పోలింగ్ అండ్ ఆఫ్టర్ పోలింగ్, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, అవి ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అది. ఇక మిగతా అన్ని ఈజీగా మనము సక్సెస్ఫుల్గా పోలింగ్ను కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అయితే మనది మూడవ దశ కాబట్టి మొదటి రెండవ దశలో వచ్చినటువంటి సమస్యలు ఇక్కడ ఆల్రెడీ మన వాళ్ళకి తెలిసి ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ బయటపడకుండా చాలా ఈజీగా సులభంగా మనము ఎన్నికలు నిర్వహించుకునేటువంటి అవకాశం ఉంది. మరి అధికారి మనము ఏది ఎంపీడీఓ గారు, ఎంపీడీఓ గారు వస్తున్నారు, వారు రాగానే మరి మనకు సంబంధించినటువంటి ఈ ట్రైనింగ్ సమాప్తి చేస్తారు. ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మనకు మాస్టర్ ట్రైనింగ్ గవర్నర్ రాజశేఖర్ సార్ ఉన్నారు, మీరు వారితోటి పూర్ణకచ్చంగా మీరు మీ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోర్టర్ను మాత్రమే లోపలికి అనుమతిస్తాం సార్. వాళ్ళు మీ ఆర్మ్స్ తీసుకొచ్చినా కూడా ఆర్మ్స్ అనేవి కనబడనీయకుండా ఉండాలి సార్. వాళ్ళు ఒకవేళ ఆర్మ్స్ తీసుకొస్తారు కదా, ఆ ఆర్మ్స్ వాళ్ళ యొక్క ఆయుధ పరికరాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కనబడనీయకుండా ఉండాలి. కేవలం ఓటర్లు మాత్రమే కంపార్ట్మెంట్లోకి పోలింగ్ స్టేషన్ లోపలికి ఓటర్లు మాత్రమే అలౌ చేస్తాం సార్. ఇంకోటి సార్, ఎవరైనా ఏజ్డ్ ఓటర్స్లో మనం వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా మనం కాషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏమిటి అంటే ఆ ఏఎస్డి లిస్ట్ ఆ ఓటర్ను కౌంటర్ ఫైల్ పైన లిటరేట్ అయినప్పటికీ కూడా సిగ్నేచర్తో పాటు థంబ్ ఇంప్రెషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సార్. అదొకటి గమనించండి సార్. ఇంకా ఏమైనా సార్, ఈ గ్రీన్ పేపర్ సీల్ పెడుతున్నప్పుడు సార్ పైన గ్రీన్ ఉండాలి సార్. టేబుల్ మిడిల్ ఫింగర్ ఓటు వేయడానికి ఒకటి ఫుల్ దింపదు, ఫుల్ దింప రాదు. ఈజీగా అవుతుంది. మేడం ఫస్ట్ ఏం చేయాలంటే ఇది పెట్టిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ పేపర్ సీల్, గ్రీన్ అనేది ఇట్లా రావాలి. వైట్ అనేది లోపలికి ఉండాలి, గ్రీన్ అనేది పైకి రావాలి. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీస్ సిగ్నేచర్, అదేవిధంగా ఏజ్ ఆఫీస్ సిగ్నేచర్ చేయించిన తర్వాత అట్ట పెట్టిన తర్వాత అప్పుడు డిస్ట్రిబ్యూషన్ మార్క్ ఇక్కడ ఇస్తాం. అయితే ఫస్టే మీరు అట్ట పెట్టకుండా మార్కేషన్ అనుకోండి, చిరిగిపోతుంది. పేపర్ సింజ్ ఇవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు, పేపర్ సీల్ ఫస్ట్ పెడతారు. పేపర్ సీల్ ఈ విధంగా పెడతారు. పేపర్ సీల్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఈ అట్ట ఉంటుంది కదా, ఈ అట్టను సపోర్టింగ్గా అయితే ఇట్లా పెడతారు. ఇక్కడ బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ దగ్గర డిస్టింగ్విషన్ మార్క్ పెడతారు.